హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 295 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి IQVIA అని చెప్పొచ్చు. అంటే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కేరళలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో SAS కి సంబంధించి, అంటే SAS కి సంబంధించినటువంటి ఫార్మా జాబ్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ SAS లో చాలా రేర్ గా ఫ్రెషర్స్ అడుగుతుంటారు. సో ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెండు రౌండ్లు ఉంటాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి 20 and 21 ఒక రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ రౌండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 22nd and 23rd లో ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ 20 and 21 లో HR స్క్రీనింగ్, రిటర్న్ అసెస్మెంట్ అంటే SAS కు మరియు స్టాటిస్టిక్స్ కు సంబంధించినటువంటి రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి IQVIA ప్రస్టేజ్ TMS 2 ఆపోజిట్ ఒబరాన్ మాల్, ఎడప్పల్లి, కొచ్చి, కేరళ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి శ్యామ్శుద్ధీన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా, డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ రోల్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు రకాలైనటువంటి పోస్టులు కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మొదటి చూసుకున్నట్లయితే బయోస్టాటిస్టిక్స్ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. అండ్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న విషయం మనం ఇప్పుడు గమనించినట్లయితే ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, MPhil, PhD ఇన్ స్టాటిస్టిక్స్ లేదా PhD ఇన్ బయోస్టాటిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా +2 తర్వాత మినిమం 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళను వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే బేస్ SAS ట్రైనర్డ్ ప్రిఫరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే SAS ట్రైనింగ్ ఉండాలి, ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అది మ్యాండేటరీ కాదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి 2016, 17, 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ కోసం ఈ SAS ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఉంటే మీకు హెల్ప్ అవుతుందని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అనదర్ రోల్ మనం చూసుకున్నట్లయితే సీనియర్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ టెక్నీషియన్ కోసం అడుగుతున్నాను చెప్పొచ్చు. అండ్ ఇందుకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బిఈ, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అది కూడా, లేదంటే బయోటెక్నాలజీ కానీ బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం MCA, MSc అది కూడా ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా బీఫార్మా, ఎం ఫార్మా, మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా +2 తర్వాత మినిమం 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బేస్ SAS ట్రైనర్ మ్యాండేటరీ, అంటే సీనియర్ స్టాటిస్టికల్ రోల్ కోసం అడుగుతున్నారు కాబట్టి దీనికి మాత్రం SAS ట్రైనింగ్ మ్యాండేటరీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. అండ్ ఇది కూడా పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 2016, 17 and 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది SAS ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాలు చాలా రేర్ గా పడుతుంటాయి కాబట్టి అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో IQVIA కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి a.shamshuddin@iqvia.com అని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది IQVIA వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి SAS ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం కొచ్చిలో కానీ కేరళలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి
ట్రైనింగ్ కెమిస్ట్రీ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి 12,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే పోస్ట్కి బీ ఫార్మసీ, బీటెక్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళని, అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ వాళ్ళను, ఈ ఎంఎస్సీలో కూడా ఆర్గానిక్, అనలిటికల్ మరియు మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 16K గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకురాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే క్లియర్గా వాళ్ళు డేట్స్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 19th 2 జరుగుతున్నాయి, అంటే ఈరోజు ఈ ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రేపు వచ్చేసి 25th 2019 వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆర్వీఎస్ నగర్, తిరుపతి రోడ్, చిత్తూరులో జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ వెన్యూ వచ్చేసి కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, దూపాడు, కర్నూలు డిస్టిక్ లో జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ రెండు ఇంటర్వ్యూలు 20th జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 21st వచ్చేసి అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది వచ్చేసి న్యూ బోయినపల్లి, రాజంపేట్, కడప డిస్టిక్ లో ఉన్నటువంటి వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే డేట్ లో వన్ మోర్ వెన్యూ వచ్చేసి క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, NH 7 చిన్న టేకూర్, కర్నూలు లో జరుగుతాయని చెప్పొచ్చు. సో ఈ రెండు వచ్చేసి 21st జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 22nd వచ్చేసి వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, పెద్దపల్లి, మాధవరం, కడప డిస్టిక్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ వచ్చేసి శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, NH 18, నందల్, కర్నూలు డిస్టిక్, ఇది వచ్చేసి 22nd జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కోసం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఏ జాబు లేని వాళ్ళు, ముఖ్యంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం డల్ గా ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్ గా జాబ్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కి ట్రై చేసి మీరు ఎక్కడ సెలెక్ట్ కాని పక్షంలో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బ్యాచిలర్స్ కి ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ESI, వార్షిక బోనస్ మరియు భోజన ఖర్చులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దివీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 21st February 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి నల్లా నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నియర్ నారాపల్లి, చౌదరిగూడ విలేజ్, కొర్రేముల క్రాస్ రోడ్, ఘట్కేసర్, మెదక్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇవి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఓన్లీ ఆ క్యాంపస్ చెందిన వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ కోసం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా బీ ఫార్మసీ ఎవరైతే ఫ్రెష్ గా కంప్లీట్ చేసింటారో వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూస్ యూజ్ అవుతాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం 2019 పాస్అవుట్ స్టూడెంట్స్ కు మాత్రమే అని ఈ అవకాశం చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే బీఫామ్ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో అని చెప్పొచ్చు. అంటే ముందు మనం ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అనుకుంటే ఈ జాబ్స్ మాత్రం ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వెను వచ్చేసి జీడిమెట్ లో ఉన్నటువంటి హెట్రో లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీళ్ళడుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి సేఫ్టీ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్నటువంటి రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, అంటే 1 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మా స్టూడెంట్స్, అట్ ద సేమ్ టైం కెమికల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి జీడిమెట్ల యూనిట్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇందుకు గాను వాళ్ళు సివి సెలక్షన్ కింద అడుగుతున్నారని చెప్పొచ్చు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైతే సేఫ్టీ ఆఫీసర్స్ గా 1 to 2 ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పంపిస్తారో ఫస్ట్ వాళ్ళు
షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాల్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసినట్లయితే vinaykumar.b@hetrodrugs.com అనేది క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ సేఫ్టీ ఆఫీసర్స్ గా చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ పడుతుంటాయి, కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే సేఫ్టీ ఆఫీసర్స్ గా మీకు పెద్ద హార్డ్ వర్క్ కూడా ఉండదు, అట్ ద సేమ్ టైం మీ సాలరీస్ కూడా చాలా బాగా క్లాసికల్ గా ఉంటాయని చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.